పరలోకమందున మా తండ్రి, ఈ మూడో రోజు సభలో మొదటి వర్తమానం చెప్పడానికి సిద్ధపడుచుండగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. సంఘానికి కావలసినవి, సంఘం హెచ్చరికగా తీసుకోవాల్సిన కొన్ని విలువైన సంగతులు ధ్యానించడానికి ప్రయత్నం చేయొచ్చుండగా మీ ఆత్మ సహాయం మాకు ఎంతో అవసరం తండ్రి. తండ్రి, వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. విన్న మాటల ప్రకారం సారవంతమైన గోధుమల వలె ఉండడానికి సహాయాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమే. దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తు నామం శుభాభివందనములు. ఈ మూడో రోజు సభలో కొన్ని కావలసిన సంగతులు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. గురుకును గూర్చి, గురువును గూర్చి పరిశీలనగా నేర్చుకునే ముందు యేసుక్రీస్తు వారి ఉపమానంలోని కొన్ని భావాలు మనకు చాలా అవసరం. గురుగు అనే పదం ఇప్పటికే మీకు ఈ రెండు దినాల్లో సుపరిచితమై ఉండాలి. ఆ పదాన్ని గూర్చి ధ్యానించడానికి యేసుక్రీస్తు వాడిన ఉపమాన భావం రాజ్యాన్ని గూర్చి అనగా సంఘం, అందులో కలపబడుతున్న గోధుమ గింజలతో సాతాను యొక్క వ్యవహార శైలికి నిలువెత్తు చిహ్నంగా కనబడుతున్న ఈ గురుకులు, అవి చేసే కలుషితమైన పరిస్థితులను గూర్చి యేసుక్రీస్తు వారు ఉపమాన భావం చెబుతూ ఈ పదాన్ని ఉల్లంఘించినట్టుగా, ఉపమానించినట్టుగా మనకు కనబడుతుంటుంది. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త, అపోస్తుడైన మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయం. అపోస్తుడైన మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయం 24వచనం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము ఇత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుకులు ఇత్తుపోయెను, గురుకులు ఇత్తుపోయెను, గురుకులు. ఈ గురుకులు అనేవి అచ్చు గోధుమల్లానే ఉండే మొక్కలు. ఎందుకు ఒక వ్యవసాయానికి సంబంధించిన ఈ పదాలు యేసుక్రీస్తు వారు ఉపయోగిస్తున్నారు? ఎందుకంటే సంఘానికి కావలసిన విలువైన సంగతులు ఉపమాన భావంతో చెబుతున్నాడు. ఈ గురుకులనే మొక్కలు కలుపు మొక్కలు. అవి గోధుమ మొక్క, ఈ గురుకు మొక్కను చూస్తున్నప్పుడు అచ్చు ఒకేలా కనబడతాయి. ఇప్పటికీ నెట్టలో మనం చూడగలం. వ్యవసాయదారుడైన రైతైనా అతనే గుర్తించడానికి కొంత కష్టతరంగా ఉండే దీని యొక్క సొగసు గోధుమలతో కలిసిపోయి ఉండే స్వభావం ఇది. అయితే దీనిని గూర్చి ఎందుకు యేసుక్రీస్తు వారు పరిచయం చేస్తున్నాడు? అక్కడ కొన్ని పదాలు వాడాడు మనం చదివిన దాంట్లో. పరలోక రాజ్యం, పొలం, ఇత్తనం, గురుకులు, రాజ్యం. ఈ పదాల గురించి ధ్యానిస్తున్నప్పుడు ఏదో భావాన్ని మనకు తెలియజేస్తున్నట్టు. పరలోక రాజ్యం అనేది సంఘం, పొలం, లోకం, శత్రువు సాతానుడు, గురుకులు అవిశ్వాసులు, మరి గోధుమ గింజలు విశ్వాసులు. ఈ సౌండ్ పెట్టండి. ఈ భావాన్ని ఒకసారి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, రాజ్యం సంఘమైతే సంఘంలో ఉన్న ఒక్కొక్క విశ్వాసి గోధుమ గింజ అన్నమాట. ఈ గోధుమ గింజలలో గురుకులు కలిసిపోయాయి, కలుపు మొక్కలు కలిసిపోయాయి, సంఘంలోనికి చెడు బీజాలు అల్లుముకుపోయాయి. అంటే లౌకిక సంబంధమైన వ్యక్తులు, లోక సంబంధమైన ఆశయాలు, ఉల్లాసమైన జీవితం కలిగిన వ్యక్తులు ఇప్పుడు సంఘంలో మిలితమై ఉండిపోయారు అని చెబుతున్నాడు యేసుక్రీస్తు. రాజ్యం అనగానే సంఘం అనుకుంటే శత్రువు అన్నవాడు సాతానుడైతే, రాజ్య సంబంధులు అనగా గోధుమ గింజలైతే, ఈ కనిపిస్తున్న కలుపు మొక్కలు సంఘంలో ఉండు లోకం వైపుకు చూస్తున్న
ప్రతి వ్యక్తి గురుకు అన్నమాట. ఇందులో మనలో చాలామంది ఉండే ఉండుంటాం. అది మనం గురుకు పనికిరాని మొక్కన్న సంగతి కూడా మనం గుర్తెరక ఎదుగుతూ ఉంటాం. మన పచ్చదనం, మన సొగసు, మన దిగుబడి చూసుకునేసరికి నేనే పనికొచ్చే ఫలవృక్షపు మొక్కను అనుకుంటాం. కానీ బైబిల్ చెబుతుంది బహుశా మనం దేవునికి పనికిరాని పంటగా ఉన్నామో. ఒకసారి ఆలోచించుకుంటే యేసుక్రీస్తు వారి ఉపమాన భావంలో మాట్లాడుతూ లౌకిక స్వభావం కలిగిన మనుషులు సంఘంలో కలిసిపోయారంటే ఎప్పుడు కలిసిపోయారు? అసలు ఎప్పుడు కలిసిపోతారో తెలుసా? ఒకరోజు దెలీల ఒడిలో సంసోను నిద్రపోయాడు, గుర్తుంది కదా సందర్భం. ఎప్పుడైతే నిద్రపోయాడో మరణ సంబంధమైన పరిస్థితులన్నీ ఆయన తల మీదకు వచ్చేసాయి. దెలీల ఒడిలో సంసోను నిద్రపోయి మరణ సంబంధమైన పరిస్థితులు తెచ్చుకున్నాడు. ఈ పొలానికి సంరక్షకులుగా ఉండవలసినది రాజ్య సంరక్షకులైన దాసులు అనగా మనుషులు నిద్రపోయినప్పుడు సంఘంలోనికి ఈ గురుకులు వచ్చేసాయి. అక్కడున్న దాసులు ఎవరు? సేవకులు. అక్కడున్న దాసులు ఎవరు? పరిచారకులు. అక్కడున్న దాసులు ఎవరు? సంఘాన్ని నడిపిస్తున్న పెద్దలు. అక్కడున్న దాసులు ఎవరు? సంఘంలో కీలక పాత్రను వహించవలసిన నాయకులు. వారే నిద్రపోయారు. ఎప్పుడైతే నాయక వ్యవస్థ నిద్రపోయిందో సంఘంలోనికి తెలియకుండానే దుష్టుడు వచ్చి గురుకులు ఎత్తుపోతాడన్నమాట. తప్పెవరిది? గురువుది. గురుకులు సంఘంలోకి రావడానికి గల కారకుడు ఎవరు? సంఘ నాయకులు. అదే చెబుతున్నాడు చూడండి 25వ వచనంలో మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్య గురుకులు ఇత్తుపోయాను. మనుషులు నిద్రించుచుండగా ఆ మనుషులే కిందకు వచ్చేసానికి అంటాడు ఆ గృహపు దాసులు అని. పత్రికల యొక్క ప్రారంభ వచనాలు కానీ, ప్రకటన గ్రంథపు ప్రారంభ వచనాన్ని కానీ, అపోస్తుల యొక్క సాక్ష్యాన్ని కానీ మనం చదువుతున్నప్పుడు మేము క్రీస్తుకు దాసులం అంటాడు. అంటే సేవకులే దాసులు. ఆ గృహ పరిపాలకులుగా వ్యవహరిస్తున్న ఆ మనుషులే నాయకులన్నమాట. నాయక వ్యవస్థ ఎప్పుడైతే సంఘంలో నిద్రావస్థలోనికి వెళ్ళిపోయిందో సంఘంలోనికి చెడు బీజాలు తన్నుకుంటూ వచ్చేస్తే అది దుష్టుడు ఇత్తేస్తాడు. అది సొగసైన పల పొంటగా కనబడుతుంటుంది వాడికి. సంఘం నిద్రపోయిందంటే ఒకరోజు తెలియల ఒడిలో సంసోని నిద్రపోతే ప్రాణగండం ఎలా వచ్చిందో ఈరోజు క్రైస్తవ్యం కూడా ఈ లోకపు వ్యామోహంలో నిద్రపోతుంది. అందుకే క్రైస్తవ సంఘాలు చూడండి, ఇది సంఘమా? సమాజంలో ఉన్న సంస్కృతానాలని విచిత్రమైన ధోరణి సంఘంలో మనకు కనబడుతుంటుంది. నిద్ర అన్న పదానికి నువ్వు బైబిల్ భాష్యాన్ని ఎతకగలిగితే, నిద్రావస్థ అన్న పదానికి నువ్వు బైబిల్ లోతుల్లోనికి వెళ్ళగలిగితే, ఆ నిద్ర అన్న పదం దేనికి ఉపయోగించాడో తెలుసా? ఇదిగో మెలకువ కలిగి ఉండండి అన్నాడు రోమపత్రికలో. చూడండి ఒకసారి రోమిలికి రాసిన పత్రిక, త్వరగా అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం నుండి, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగు చేయుడి. ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనక మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. నిద్ర అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు నీరసించిపోవడం. నిద్ర అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దైవ సంబంధమైన కార్యక్రమాల్లో నువ్వు నిర్లక్ష్యంగా ఉండడం. అంటే లోకపు కార్యక్రమాలలోని ఈరోజు క్రైస్తవ నాయకులు తూలతోగడం, నిద్రపోవడం అన్నమాట. ఈ నెలలో క్రైస్తవ్యం ఎలాంటి తప్పటడుగులేస్తుందో మనకు తెలుసు. అలాంటి తప్పటడుగులున్న ప్రతి క్రైస్తవ సంఘం, సార్వత్రిక సంఘం నిద్రా వ్యవస్థలో ఉందన్నమాట. అదే చెబుతున్నాడు చూడండి 13వ వచనం నుండి, అల్లరితో కూడిన ఆటపాటలైనను
మత్తైనను లేక సంఘాలలోనికి ఏమొచ్చాయి? గురుకులు వచ్చాయి. గురుకులు వస్తే ఏం జరుగుతాయి? అల్లరితో కూడిన ఆటపాటలు జరుగుతాయి. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే డయాస్ వేసుకోవడం, క్రిస్మస్కి డ్యాన్సులు వేసుకోవడం అనుకోకండి. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఏంటో తెలుసా? నువ్వు సరస్వతులు సంఘంలో ఉండగానే లోక వికారమైన జోకులు, యవన జీవితం మధ్య యవనస్తుల మధ్య పనికిరాని అపవిత్రమైన మాటలు, నువ్వు ఉల్లాసమైన అడుగులు వేస్తూ సంఘంలో లేనిపోని సిందులేయడానికి, నీ చుట్టూ ఉన్న నలుగురిని నవ్వించడానికి సంఘంలోనే భయంకరమైన కార్యాలు చేస్తున్నావు, చూసావు? అవన్నీ అల్లరితో కూడిన ఆటపాటలే. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి గుర్తించుకోవాలి, నీ యాటిట్యూడ్ సంఘంలో ఎలా ఉందో మనకు తెలుసు. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. ఏదైతే బైబిల్ వద్దందో సంఘాలలో వాక్యమైన తర్వాత ఇవే డిస్కషన్ చేస్తుంటారండి. పనికి మాలిన ఒట్టి మాటలు. మీరు గురువులు గారా? గురువులా? అల్లరితో కూడిన ఆటపాటలు అంటూ ఇంకా ఏం చేస్తున్నాడు చూడండి. నెక్స్ట్ వచనం, మత్తైనను లేకయు కామ విలాసములైన పోకిరి శ్రేష్టలైనను లేక కామ విలాసము. దరిద్రం ఉంటుందండి సంఘంలో. చాలా సంఘాల్లో చూస్తున్నప్పుడు సిగ్గు సిగ్గు సిగ్గు. లోకస్తులు కామ వికారమైన చర్యలు జరిగిస్తున్నారంటే వాడికి వాక్యం తెలియదు, క్రీస్తు త్యాగం తెలియదు, దేవుని యొక్క ఉద్దేశం తెలియదు, కనుక వాడు ఏవో కామ వికారమైన చర్యలు జరిగిస్తాడు. సంఘంలో ఉన్న యువత ఈరోజు లేదా చెప్పండి? గురుకులన్నమాట. అపవిత్రమైన చూపులతో చోటు పక్కనున్న విశ్వాసినే, తోటి విశ్వాసినే అపవిత్రమైన చూపులు చూసే యవ్వన విశ్వాసం లేరా సంఘాలలో? ఓపెన్గా అడుగుతున్నాను, ఉన్నారు? నీ చెల్లి లాంటిది కాదా? మీ అక్క లాంటిది కాదా? నీ తోబుట్టువు కాదా? క్రీస్తు సంబంధమైన ప్రతి సహోదరుణ్ణి సహోదరుమని నేను ఎందుకు అలా చూడగలుగుతున్నావు? కామ వికారమైన హృదయం అన్నమాట. లోకంలో ఉన్నవాడు ప్రేమిస్తున్నాను అంటాడు, సంఘంలో ఉన్న దరిద్రులు ప్రేమిస్తున్నామని ట్యాగులు తగిలించుకుంటున్నారు ఈ మధ్య. సిగ్గులేదు. క్రైస్తవుడువా లోకస్తుడువా? గురుకువు నువ్వు, పనికిరాని కలుపు మొక్కవు నువ్వు. సంఘంలో నీకు అర్హత లేదు. అసలు సంఘంలో నిలబడడానికి, దేవుని పని చేయడానికి నీకున్న క్వాలిఫికేషన్ ఏంటయ్యా? గురుకువు నువ్వు, కలుపు మొక్కవి. కామ వికారమైన చర్యలు జరిగిస్తూ వ్యామోహ సంబంధమైన కార్యాలకి తలవొగ్గుతూ దానికి ప్రేమని లోక సంబంధమైన పదాన తగులుస్తూ, అన్నా నేను ప్రేమించాను, అయ్యగారు నేను ప్రేమించాను, నాకు పెళ్లి చేయండి అని అయ్యగారిని అడగడానికి సిగ్గులేదు. గురుకులు కాదా చెప్పండి వీళ్ళంతా? అదే అడుగుతున్నాడు. సంఘం నిద్రపోతున్నప్పుడు, సంఘ నాయకులు నిద్రపోతున్నప్పుడు ఆ సంఘ నాయకులకు తెలియకుండా ఎలా వస్తారో తెలుసా? ఒకరోజు సంసోను చేసిన నిర్లక్ష్య వైఖరి ఈరోజు క్రైస్తవ నాయకులు చేస్తుంటే గురుకులు పుట్టుకొచ్చేస్తారు. కామ విలాసమైన కార్యాలు, పోకిరి చేష్టలు. ఒక ఆయన మాట్లాడుతూ సంఘంలో ఇలా అంటున్నాడండి. ఒక పెద్ద ఆయన కుమారుడు మాట్లాడుతూ ఇలా వాపోతున్నాడు. ఒక తోటి విశ్వాసుని చూసి అదా అంటున్నాడు. అదే ఆ పదవేంటి అసలు? ఆ పదవేంటి అసలు? నువ్వు వాడే ఆ దుర్భరమైన భాష ఏంటి అసలు? మంచి మాటలతో, సహవాసంతో సహోదరుని రేకెత్తిస్తూ ఆధ్యాత్మిక జీవితంలో తీవ్రత కలిగే మాటలు చెప్పాల్సిన దైవజనుడా, ఏం మాట్లాడుతున్నావయ్యా? గురువు నువ్వే, నువ్వు గురువు కావు, నువ్వు గురుకువి. నీ చుట్టూ ఉండే వాళ్ళందరికీ నువ్వు గురువు అని ఫీల్ అవుతే నీ వెనకున్న వాళ్ళందరూ గురుకులే. పెళ్ళగింపబడే రోజు ఒక రోజు ఖచ్చితంగా ఉంటుంది. గురుకులైన వారు గురువులు కాగలరా అని అన్న టైటిల్ పెట్టాడు. ఎట్లా కాగలరండి ఇలాంటి స్వభావం ఉంటే? ఎట్లా అవ్వగలరు అని అడుగుతున్నాను ప్రశ్న. ఇంకా ఎవరున్నాడు చూడండి. కలహమైనను మచ్చరమైనను లేక పగటయందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందము. కలహమైనను, కలహమైనను. సంఘాలలో నువ్వు కలహప్రియుడిగా ఉన్నావా? నువ్వు జీవుడుగా ఉన్న గురుకు అన్నమాట. సఖ్యమైతే సహోదరుల మధ్య సమాధాన వారధిగా ఉండు. సఖ్యమైతే ఒకరిని ఒకరిని సంధి చేయడానికి ప్రయత్నం చేయి. సహోదరుల మధ్య చిచ్చు పెడుతూ, సహోదరుల మధ్య దూరాన్ని పెంచుతూ, సహోదరుల మధ్య లేనిపోని మాటలు అక్కడ ఇక్కడికి చేరవేస్తున్న ప్రతి సహోదరుడు గురుకన్నమాట. నీకు అలా అంటే బాగోదు.
పనికి రాని పనికి మాలిన గొడ్డు మొక్కవన్నమాట. ఇది కరెక్ట్ లాంగ్వేజ్. పనికిరాని గొడ్డు మొక్కలా తయారయ్యారండి ఈరోజు సంఘంలో. గురుకులు అనగా నువ్వు ఎక్కడో ఇమేజ్ ఊహించుకోక. గురుకులు అంటే బహుశా మనమేనేమో ఒక్కసారి ఆలోచించు, మనమేనేమో. నిద్రపోతున్న వ్యవస్థ అనగానే ఏదో అనుకోకండి. నిద్ర వ్యవస్థ అంటే ఏ సంఘంలో ఇలాంటి నీచమైన కార్యాలు ఉన్నాయో, ఏ స్థానిక సంఘాలలో అయితే ఇలాంటి భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయో, దుష్టుడు తిష్ట వేసి గురుకుల్ని ఎత్తేసాడన్నమాట. గురుకులు ఇచ్చేసి పోయాడన్నమాట. వాడిని ఎదుర్కోవడం చాలా కష్టం. ఇప్పుడు మీకు క్వశ్చన్ రావచ్చు, ఇప్పుడు ఏవి గురుకులు ఏవి గోధుమ గింజలు ఎట్లన్నా మనం తెలుసుకునేది అని మీరు అనుకోవచ్చు. యేసుక్రీస్తు వారు ఒక ఇంటి ఇచ్చాడు అక్కడ. ఏమంటున్నాడో చూడండి, మత్తయి సువార్త అదే మత్తయి సువార్త 26వ వచనం. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడును. మొలకలు పెరిగి అంటే ఫలించే దశకు వచ్చేసరికి, ఫలించే కాలం వచ్చేసరికి ఎవరు గురుగులో ఎవరు గోధుమలో తెలిసిపోతుంది అన్నమాట. ఫలించే కాలం అంటే క్రియలండి. మన యొక్క క్రియలు, మన విశ్వాస జీవితం ఒక సంవత్సరం మెట్టుకు ఎక్కుతున్నప్పుడు, ఇప్పుడు 2010లో వచ్చాడు, ఇప్పుడు 8 సంవత్సరాలు అయ్యింది. ఈ 2018కి నువ్వు సంఘంలో ఫలిస్తున్న ప్రతి క్రియ నీ వృక్ష దశ వాడు చూస్తున్నప్పుడు గమనించవచ్చు. నీ క్రియలే తెలియజేస్తున్నాయి నువ్వు గురుకు అని. తీతుకు పర్సనల్ లెటర్ రాస్తూ పౌలు గారు ఎలాంటి పదాలు వాడాడో చూడండి ఒకసారి త్వరగా. అపోస్తుడైన తీతు పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుందరు, కాని అసహ్యులను అవిధేయులు ప్రతి సత్కార్యమునకు భ్రష్టులయుండి ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ఆయన ఎరుగమన్నట్టున్నారు చేసే పనులను బట్టి చెప్పొచ్చు ఈడు గురుక గోధుమ అని. గురుకైన వాడు ఎలా ఉంటాడో తెలుసా? గోధుమ గింజ సారాను కూడా తినేసేలా ఉంటాడు. మనకు అర్థమవుతుంటారు, ఈడు పనికొచ్చే మొక్క పనికిరాని మొక్క. ఒకడిలో విషపు వృక్షపు జాడలు మనకు కనబడుతున్నప్పుడు చుట్టూ ఉన్న మంచి గింజలన్నిటినీ వాడి యొక్క భావజాలంతో నింపేస్తుంటాడు. వాడు సంఘంలో చాలా భయంకరమైన విషవృక్షం అన్నమాట. వాడు పనికిరాని మొక్క అన్నమాట. వాడి క్రియలే తెలియజేస్తున్నాయి వాడు దేవుడిని ఎరుగనన్నట్టుగా వాడి బాహాట జీవితం కనబడుతుంది. వాడి క్రియలే తెలియజేస్తున్నాయి వీడు దేవుని సంఘంలో దేవుని రాజ్యంలో పనికిరాని ఒక కలుపు మొక్క అన్న సంగతి. తీతు గారికి చెబుతున్నాడు, నాయన భక్తులెవరో, భక్తిపరులెవరో, భక్తిహీనులెవరో తెలియజేసేది ఎట్లా తెలుసా? వారు పైకి భక్తి కలిగేవారుగా ఉంటారు కానీ లోపల దేవుని శక్తిని అనుసరించే స్వభావం వారికి ఉండదు. ఇప్పుడు చూడండి, ఇందులో గురుగులెవరు భక్తులెవరు ఎలా చెప్పగలను చెప్పండి? ఎట్లా తెలుస్తుంది? చేసే పనులను బట్టి తెలుస్తుంది అన్నమాట. నువ్వు లోకంలో నడుచుకుంటున్నప్పుడు, సంఘంలో నడుచుకుంటున్నప్పుడు నీ మీద సమాజం చాలా కళ్ళు పెట్టి చూస్తుంది. ఒక క్రైస్తవుడు అంటే ప్రతి ఒక్కరు గురువు పెట్టి చూస్తారు. సంఘానికి వెళ్తున్నాను, వస్తున్నాను, బైబిల్ పట్టుకుంటున్నాను, తిరుగుతున్నాను అంటే కుదరదు. క్రైస్తవుడు అంటేనే క్యారెక్టర్కి కేర్ ఆఫ్ అడ్రస్. అది లేనప్పుడు నువ్వు క్రైస్తవుడు కావు. అది లేనప్పుడు క్రైస్తవుడిగా నిలబడడానికి అర్హత లేదు. ఒక క్రైస్తవుడు తప్పు చేస్తున్నప్పుడు మనకు లోకం నుండి ఎలాంటి మాటలు వినబడతాయో తెలుసా? ఏందయ్యా నువ్వు చర్చికి వెళుతున్నావు, ఇలాంటి పనులు చేస్తావు అని అడగారా ఎప్పుడైనా నిన్ను? అడిగే ఉంటారు, చెప్పవు పైకి అడిగే ఉంటారు. నువ్వు క్రైస్తవుడు కదా సినిమాలకు ఎందుకు వెళుతున్నావు అని అడిగే ఉంటారు. నువ్వు క్రైస్తవుడు కదా ఇలాంటి మాటలు నువ్వు నోటండి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే లోకమే సర్టిఫికెట్ ఇస్తుంది క్రైస్తవుడా నువ్వు ఎట్లుండకూడదు అని. లోకమే కోరుకుంటుంది క్రైస్తవుడు మాలా ఉండకూడదు, వాడు ప్రత్యేకంగా ఉండాలి. కానీ నువ్వు లోకంతో సంఘంతో రెండిటి మధ్య కలిసిపోతూ ఉన్నప్పుడు అటు గోధుమ గింజవా ఇటు పనికిరాని గురుకువా గుర్తించుకో. నీకు సంఘంలో నిన్ను దేవుడు కోరుకునేది ఫలించే గోధుమ వృక్షంగా, గోధుమ ఫలాలలా ఉండాలనుకుంటాడు. కానీ పనికిరాని ఫలం వృక్షాలలా తయారైపోయి దేవుడు గమనిస్తాడు.
చూస్తూ ఉంటాడు. ఒకరోజు మాట్లాడుతూ దేవుడు అన్నాడు ఉపమాన రీతిగా, ఇదిగో దీన్ని 3 ఏళ్ళ నుండి చూస్తున్నాను. చూస్తున్నానన్న పదం ఎందుకు వాడు, నేను చూస్తున్నాడు కనుక. నువ్వు వెళ్ళడం రావడం సంఘంలో తిరగడం సమాజంలో తిరగడం ఎవరో లేరు కదా, ఇప్పుడు ఎలా ఉంటే ఏంటిలే అనుకోకు, దేవుడు చూస్తున్నాడు నిన్ను. 3 ఏళ్ళ నుండి వృక్షాన్ని నేను గమనిస్తున్నాను, దీని వలన నేల ఏల అర్థమైపోవలే అని అడిగాడు. నరికైనా ఆయన అని అడిగాడు. 3 ఏళ్ళ నుండి చూస్తున్నాడు నరికి అవతల పాడే అన్నాడు. అంటే దేవుని రాజ్యంలో పనికిరాని వృక్షమైన పనికిరాని మొలకైనా పనికిరాని గోధుమ గింజ అయినా పనికిరాని గురుకైనా ఏదైనా ఉండడానికి దేవుడు ఇష్టపడడు, తీసి అవతల పడేస్తాడు. కానీ విచిత్రమైన ఒక సంఘటన, ఒక మలుపు మీకు చెబుతాను ముగించుకునే ముందు. ఏంటో చెప్పిన సత్యం తెలిసిన వెంటనే మనకు ఒక ఉర్రుతలుగే సమాధానం మన ముందుకు వస్తుంటుంది, అయ్యా నేను క్రైస్తవ్యాన్ని కడిగి ఆరేస్తాను అని. బి కేర్ఫుల్, క్రైస్తవ్యాన్ని ఎవరు కడగడానికి అర్హత లేనివారు. క్రైస్తవ్యాన్ని కడిగి సరిచేసి నిలబెట్టలేం, హెచ్చరిక చేయగలం. ఇలా ఉండొద్దు, ఇలా చేయొద్దు, ఇలా చేస్తే మీరు దేవుని ఎదుట ఉగ్రత పాత్రలుగా మిగిలిపోతారని హెచ్చరిక చేయగలం. కానీ సంఘంలో ఉన్న కలుపు మొక్కలను పీకే పాత్ర మంద మాత్రం కాదు. అది గుర్తుపెట్టుకోండి సేవలు, ఈ క్లారిటీ ఉండాలి. సంఘం నుండి వేరు చేసి కలుపు మొక్కలను వేరు చేసి మంచి మొక్కలను వేరు చేసే పాత్ర దేవుడు మనకివ్వలేదు. మనం హెచ్చరిక చేయగలం. అన్నైనా ఎవరైనా ఏ సేవకుడైనా ఏ పెద్ద విశ్వాస అయినా సోకాళ్ళ బోధకుడైనా ఎవరైనా చేయవలసిన పని సంఘాన్ని గద్దించాలి, బుద్ధి చెప్పాలి. అక్కడ వరకే గోధుమలకు కావలసిన సారాన్ని అందించాలి, అక్కడ వరకే. కానీ సంఘంలో ఉన్న మొలకలను పీకి అవతలు పడేస్తాను పనికిరాని అంటే ఆ పని మనది కాదు. సత్యం తెలిసిన వెంటనే యువకులకున్న మనం అనుకుంటాం, పరిసర ప్రాంతాల్లో ఉన్న సంఘాలన్నింటినీ ఒక తాటి మీద తీసుకొచ్చి పనికిరాని వాళ్ళంతా బయటకు దోసేయాలని ఎప్పుడో భావజాలం మాట్లాడుతుంటాం. అది మన పని కాదు బ్రదర్. అది మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? వాక్యంతో సమాజాన్ని గద్దించడం మాత్రమే. చూస్తావా, ఇది నా భావజాలం కాదు, ఆ ఉపమానంలోనే చెబుతున్నాడు. చూడండి అదే మత్తయి సువార్త 13వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా మంచి విత్తనము ఇత్తిదివి కదా, అందులో గురుకులు ఎక్కడి వచ్చునో, ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. దాసులెవరు? నమ్మకమైన సేవకులు. ఇక్కడున్న మనుషులెవరు? సేవకులు. సేవకులు ఏమని అడుగుతున్నారు? యజమాన్ని, పంటిత్తిన వాణ్ణి, మనుషు కుమారుని అడుగుతున్నారు. ఇదిగో నీ రాజ్యంలో పనికిరాని ఇత్తనాలన్నీ ఉన్నాయి, నీ రాజ్యంలో పనికిరాని గురుకులన్నీ ఉన్నాయి, వాడిని పీకి అవతల పడేసి రాజ్యాన్ని శుభ్రం చేయమంటావా సత్యభారత్ అన్నారు. ఏమన్నాడు? సైలెంట్గా ఉండండి అన్నాడు. ఎందుకో తెలుసా? మనిషి హృదయాన్ని ఎరిగిన వాడిని నేను, మీకు తెలియదు ఎవడేంటో. అసలు ఏ సంఘంలో ఎవరు ఎలా ఉంటారో మీకు తెలియదు. మీకు తెలియని ఒక విచిత్రమైన సంగతి చెప్పన, ఇది దుష్ట సంఘం అని ఏ సంఘాన్ని మనం అనుకుంటామో అందులో దేవునికి ఇష్టులైన వారు కూడా ఉంటారు. తెలుసా సంగతి? ఈ సంఘాలన్నీ ఏ ఇష్టాన్ని మనం అనుకుంటాం చూసావా, ఆ సంఘాల్లో కూడా దేవుణ్ణి మెప్పించే మోకాళ్ళ ప్రార్థన కలిగిన భక్తులు కూడా ఉంటారు. తెలుసా నీకు ఆ సంగతి? మనకు తెలీదు. అందుకే దేవుడు అన్న, నాయన వద్దురా, నువ్వు గురుకుల్ని పీకేయాలనుకుని దేన్ని పీకేస్తావు తెలుసా? గోధుమలు కూడా పీకేస్తావు. ఏవి గోధుమలు ఏవి గురుకులో నీకు తెలియదు. నీ పని అది కాదు. నీ పని ఏంటో తెలుసా? సంరక్షణ. ఏంటిని సంరక్షణ? మంచి విత్తనాల్ని సంరక్షించాలి, చెడ్డ విత్తనాల్ని సంరక్షించాలి. నువ్వు చేయవలసిన పని దానికి సాగు చేయాలి. నీ పని అంతే. అంతేగాని దాన్ని తీసి అవతల పడేస్తాను, ఉంటే ఉండు అవతలపు అనే పదాలు మనకు అర్హత లేదండి. సంఘం నుండి వీడిని తీసి అవతల పడేస్తాను, సంఘం నుండి వీడిని తెచ్చుకుంటాను అనడానికి అసలు ఏ సేవకుడికి అర్హత లేదు. మీరు ఏమనుకున్నా నేను డైరెక్ట్ చెప్తాను ఈ మాట. మనకున్న ఒకే ఒక్క పాత్ర
సంఘాన్ని గద్దించు, సారా నువ్వు, నీ ద్వారా జరిగించవలసిన సమరక్షణ నువ్వు. అంతే, దాసులుగా మనం చేయకూడనిది ఏంటో తెలుసా? గురుకులను తీసి అవతలు పడేసే అర్హత మనకి లేదు. విచిత్రమైన పదం అక్కడ వాడాడు చూడండి, ఆ కాంటెక్స్ట్లో ఏమంటున్నాడు 29వ వచనంలో. అందుకతడు వద్దు, గురుకులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను కూడా పెళ్ళగింతురు, గోధుమలను కూడా పెళ్ళగింతురు. అందుకు మీరేం చేయాలో తెలుసా? కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలం వరకు, కోతకాలం అంటే సమ్మర, కోతకాలం అంటే ఇంటర్ సీజనా, కోతకాలం అంటే వర్షాకాలం, కోతకాలం అంటే ఏంటో తెలుసా? యుగాంతం. పొడు పొడు మాటలతో బైబిల్ మాట్లాడడం కాదు, ప్రతి భావాన్ని పట్టుకోవాల. కోతకాలం అంటే యుగాంతం. యుగాంతం వరకు ఏమన్నాడో తెలుసా? ఇద్దరినే కలుసుండే, ఇద్దరినే కలుసుండే అంటే పనికిరాని మొక్కని, పనికొచ్చే మొక్కని, రెండిటిని సంరక్షించే పని నీది. రెండిటిని ఎదగని ఎలా? సంఘాలను చూడండి, లోపల ఆత్మీయత ఉండదు కానీ పచ్చగా కనబడుతుంటే. ఎందుకు ఉంచాడు దేవుడు? ఉంచుతాడు యుగాంతం వరకు. 50,000 మంది సంఘం అండి, 60,000 మంది సంఘం అండి, 100,000 మంది సంఘం అండి, ఎందుకు ఉంచాడు? అంత పచ్చగా. గురుకులు కూడా గోధుమ గింజల్లాగా పచ్చగా ఉంటాయి. గురుకుల యొక్క పంట కూడా గోధుమ గింజల్లా పచ్చగానే కనబడుతుంది. ఎందుకు ఉంచావు ప్రభువా ఈ దుష్ట సంఘాన్ని? మనం వాపోతాం. ఆయన అన్నాడు యుగాంతం వరకు రెండిటిని ఉంచుతానన్నాడు. ఆయన ఉంచుతానంటే నువ్వు తంచుతానంటున్నావు, నేనేం చేయాలి? ఆయన ఉంచుతానని ఆయన అంటే నేను తెంచి అవతల పడేస్తానంటున్నావు, ఏం చేయాలి? మనల్ని తెంచి అవతల పడేస్తాడు. ఇడుంటే మొత్తం పంట చెడగొట్టేలో ఉన్నాడు అనుకుంటాడు, అవునా కదా? అందుకే సత్యం తెలిసిన వెంటనే ఉర్రుతులొక్కండి. సత్యం తెలిసినట్టునే సంఘాన్ని ఏదో మన అలజడి చేసేసి సంరక్షించేసి చెడు నవతలు దోసేయాలి, మంచిని నిలబెట్టాలి. జరగదండి అదంతా. మనం చేయవలసిన పని ఒకటే, సంఘాన్ని మంచివాడినైనా చెడ్డవాడినైనా సంఘంలో కలుపుకుంటూ ముందుకు పోవాలి. పెళ్ళగించే పని ఎవరిదో తెలుసా? దేవునిది. చెడ్డ విత్తనాలన్నీ తీసి అవతలు పాడేసే పని ఎవరిదో తెలుసా? దేవునిదండి. మీరు కోతకాలం వరకు అలానే ఉండండి, ఇది మీ పని కాదట్టు. మరి ఎవరు చేస్తారట ఆ పని? చెబుతున్నాడు చూడండి 30వ వచనం. కోతకాలం వరకు రెండిటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు గట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునని. ఇప్పుడు మీరు నా కౌంటర్ వేయచ్చు, కోతగాండ్రతో చెప్పుదును, కోతగాండ్రతో చెప్పుదును. కోత విస్తారముగా ఉంది పనివారు కొద్ది మంది. అదేంటన్నా, అక్కడ బైబిల్ ఉంది కదన్నా, కోతగాడంటే ఎవడు? శావకుడు కదా. ఆ కాంటెక్స్ట్ వేరు బ్రదరు, ఈ కాంటెక్స్ట్ వేరు. ఈ టెక్స్ట్లో ఉన్నది అక్కడ కలుపుకో, టెస్ట్ తిరిగిపోతుంది. ఇక్కడున్నది ఏంటో తెలుసా? ఇక్కడున్న కోతగాండ్రులు దేవదూతలు. చూస్తావా? చూడు అదే అధ్యాయం 41వ వచనం. మనుషు కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేదురు. అగ్నిగుండములో పడవేదురు. ఎవరు ఈ కోతగాండ్లు? దూతలన్నమాట. కోతను కోసి చెడు విత్తనాల్ని మంచి విత్తనాన్ని వేరు చేసి గోధుమల కొట్టులు అనగా నిత్యజీవపు ఆ స్థలంలోనికి నడిపించే ఆ పని చేసేది ఎవరు? ఇది జడ్జిమెంట్ డే నాడే జరుగుద్ది. అప్పటి వరకు క్రైస్తవ్యం నుండి ఈ మొలకలు తీసి అవతల పడేసే పాత్ర మనం చేయడం అసాధ్యం. ఎందుకంటే నరుని హృదయం ఎరుగుట మరొక నరునికి సాధ్యం కాదు. ఏ మనుషుడు భక్తుడో, ఏ మనుషుడు అవిశ్వాసో మనం అంచనా వేయలేము. ఎందుకంటే దేవునికి తెలుసు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అన్ని వచనాలు నీకు తెలిసినా, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అన్ని వచనాల భావం నీకు తెలిసినా, నీలో భక్తి భావం లేకపోతే నువ్వు గురుకువే, కానీ పైకి మాత్రం గోధుమ గింజలా కనబడుతుంటావు. వాక్యాలు టకా టకా అని చెప్పేసరికి మనమేమనుకుంటాం? అబ్బో పంట దిగుబడికి వచ్చిందండి అనుకుంటాం. దేవుడు అనుకుంటాడు ఇది పనికిరాని పైకి కనబడుతున్న గొడ్డు మొక్క అని తెలుసు ఆయనకి.
వాడికి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు తెలియకపోయిన ఒకట మాత్రం తెలుసు, దేవునితో సహవాసం ప్రార్థన. వాడికి ఒకట మాత్రం తెలుసు, వాడు పాపానికి దూరంగా ఉండడు, దేవునికి నచ్చనిది ఏది చేయడు. మనం పై పై సొగసులు చూసి ఇవి గోధుమలు ఇవి గురుకులు అంటాం, దేవుడు అంతర్గతంగా చూస్తాడు ఏది గురుకో ఏది గోధుమ. ఇలాంటి గురుకులన్నీ తయారయ్యి గురువులు అవ్వాలనుకున్నారండి. దేశాన్ని కాదు కదా, కనీసపు స్థానిక సంఘాలను కూడా బాగు చేయలేరు. గురుకులైన వారు గురువులైతే ఎట్లా బాగు చేస్తారు చెప్పండి? జరగదండి అది. గురువు అన్నవాడు ఎలా ఉండాలో తెలుసా? నిలువెత్తు సాక్ష్యం యేసుక్రీస్తులా ఉండాలి. అసలు గురువు అన్న పదం ఎవరికి అర్హతే లేదు. ఎందుకో తెలుసా? ఆయన అన్నాడు కదండి, మీరు గురువులని పిలువబడవద్దు, మీరు గురువులని పిలవబడవద్దు. గురువు అంటే సాక్షాత్తు దేవునితో సంధి చేసేవాడు. ఆ అర్హత ఏ మనుషుడికుంది? క్రీస్తుకు తప్ప. అందుకే మీ గురువు క్రీస్తే అన్నాడు. మచ్చలేని మహనీయుడు ఎవరైనా గురువుగా ఉన్నాడు అంటే అది ఒకే ఒక్క యేసుక్రీస్తు. నువ్వు ఎవరిని గురువుగా చేసుకున్నా వాడు గురుకే, నువ్వు గురుకువే. నువ్వు పనికిరాని మొక్కవే, వాడు పనికిరాని మొక్కే. మన గురువు యేసుక్రీస్తు. ఇండియాలో రీసెంట్గా ఒక న్యూస్ జరిగింది, రాజస్థాన్ లవ్ జిహాద్కి వ్యతిరేకంగా ఒక ముస్లిం ఒక పెద్ద ఆయన్ని, ఒక మతోన్మాది హిందూ సాంప్రదాయానికి సంబంధించిన వాడు, ఆర్ఎస్ఎస్ బజరంగ దళకు సంబంధించిన వాడు అయి ఉండాలి. వాడు చేసిన భయంకరమైన పని ఏంటో తెలుసా? జిహాద్ పేరుతో అనేక మందిని చంపేస్తున్నారు. నేను ముస్లిమ్స్ని చంపేస్తానని చెప్పి నమ్మించి మోసం చేసి ముందుకు నడిపించి తీసుకెళ్ళి గొడ్డలతో వెనక నుండి నరికి అవతల పడేశాడు. చూశారు కదా టీవీలో ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రిక్ మీడియా ప్రింట్ మీడియా దంచేసింది. ఎందుకు ఎలా చేశామంటే జిహాద్కి వ్యతిరేకంగా చేస్తున్నాడని వాడే వీడియో తీయించుకున్నాడు అడుగుతున్నప్పుడు. ఎందుకంటే వాడు గురువు, గురుకు అలా నేర్పించాడు. ఇదిగో వారు మనల్ని చంపుతున్నారు, నువ్వు వాడిని చంపే, ఏం పర్లేదు, సరిపోదు, ఇదే సేవ అని చెప్పాడు. గురుకులు, మన గురువులు ఏం నేర్పిస్తారో తెలుసా? మనకు నచ్చని వారిని తొక్కేయమని చెప్తారు వారు గురుకులు అన్నమాట. మన గురువులు మనకి ఏం నేర్పిస్తారో తెలుసా? మనకు వ్యతిరేకమైన ప్రతి ఒక్కరిని గెంటేమని చెబుతారు. కానీ క్రీస్తైన గురువు ఏం చెప్పాడో తెలుసా? నీ శత్రువును కూడా ప్రేమించమని చెప్పాడు. యేసు స్వామి ఏం నేర్పించాడో తెలుసా? గురువు అన్నవాడు ఎలా ఉండాలంటే ఆయనేనండి గురువు. ఆ పదానికి అర్హుడు ఆయనే. మచ్చలేని మహనీయుడు ఎవరైనా ఉన్నాడు అంటే ఆయనే. దానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చి ముగిస్తాను మీకు. మనుషుడైన ఒక గురువు దగ్గర, గురువు అనుకుని గురువు దగ్గర పాదాల దగ్గర కూర్చుని ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు ఒక మనుష్యుడు. అతడెవరో తెలుసు? భయంకరుడైన సౌలు, ఆయన పౌలు. ఆయన నేర్చుకున్న విద్య ఏం చేసింది? మనుషులను చంపమని నేర్పించింది. ఆ గురువు ఏం నేర్పించాడు? ఆ ధర్మానికి వ్యతిరేకమైన ప్రతి వ్యక్తిని నరికేమంది, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, పిల్లలని లేదు. ఆ విశ్వాసానికి వ్యతిరేకమైన ప్రతి వ్యక్తిని నరకడం మొదలుపెట్టాడు. క్రీస్తైన గురువు తగిలిన తర్వాత ఎవరినైతే నరికాడో ఆ వ్యక్తి పౌలుగా మారిపోయిన తర్వాత అతను చేసిన పని ఏంటో తెలుసా? ఎదుటివారి కొరకు ప్రాణాలు పెట్టడానికి సిద్ధమైపోయాడు. ఎవరు గురువు? యేసు స్వామి గురువు. ఎవడు గురుకు? గమలియేలు గురుకు. ఎవరు నిజమైన మార్గదర్శి? ఆయనే. సమాజాన్ని ఎలిగించింది ఆయనే, సమాజాన్ని తీర్చిదిద్దింది ఆయనే. ఆయన లేకపోతే సమాజానికి మనుగడే లేదండి. సమాజానికి నాగరికత అంటే ఏంటో నేర్పించింది యేసు స్వామి వచ్చిన తర్వాతే. ఒక మనిషిని మనిషిని ఎలా ప్రేమించాలి, ఒక మనిషిని ఎలా నిలబెట్టాలి, శిష్యురకం అంటే ఆయన దగ్గరే చేయాలండి. మేధావి వర్గం అంతా ఎందుకు నివ్వురిపోయిందో తెలుసా? ఈయనలో ఉన్న ఇలువలు ఏ గురువుల దగ్గర మేము చూడలేదనుకుంది. ఈయనలో ఉన్న ఇలువలు ఏ గురువుల దగ్గర మేము చూడలేమనుకుంది కనుక సమాజానికి మధ్యన నిలబెట్టుకుని పూజిస్తుందండి పరోక్షంగా. యేసుస్వామి గురువుగా ఉండాలి. గురుకులు మనం కాకూడదు అంటే ఆయన దగ్గర శిష్యురకం చేయాలి. మనం చేయవలసిన పని సంఘంలో అనగా రాజ్యంలో అందరినీ ప్రేమిస్తూ కలుపుకుంటూ పోవాలి. దుష్టులైన వారిని హెచ్చరిక చేయాలి. దుష్టులైన వారిని దేవుని యొక్క ఉగ్రత పాత్రలకు గురవుతారని తెలియజేయాలి. వారి గూర్చి వారి జీవితాన్ని గూర్చి మనమే హెచ్చరికగా చేయాలి. కానీ పెళ్ళగించే పని మాత్రం మనది
కాదు, అది దేవుని పని. మత్తయి సువార్త ముగించుకుందాం. మత్తయి సువార్త 3:12. అదే మత్తయి సువార్త 3:12. ఆయన చేట ఆయన చేతిలో ఉండది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పిన ఇదే అగ్ని బాప్తిసం. అంటే యేసుస్వామి అగ్ని బాప్తిసం ఇస్తాడని బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పాడు. అగ్ని బాప్తిసం అంటే పెంతకొస్త సంఘంలో వచ్చింది అది అనుకోకండి. అగ్ని బాప్తిసం అంటే ఏంటో తెలుసా, నిన్ను నన్ను పనికి రాని ఈ మొక్కలను నరకానికి అప్పగించేయడం అగ్ని బాప్తిసం. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. చేట అని కానీ నీ కళ్ళ ముందు కనబడుతున్నది కాదు, జడ్జిమెంట్ కొలిసేస్తాడన్నమాట. ఏ క్రియలు ఆక్రియలే. చేట ఆయన చేతిలో ఉన్నది, తన కళ్ళము బాగుగా శుభ్రం చేసి లోకము లేదా రాజ్యము సంఘము పొలము ఏదైనా ఎక్సెట్రా బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయను. పొట్టును కాల్చివేయను ఎప్పుడు జరిగినది? యుగాంతం ముందు జరిగను. ఆ యుగాంతం వరకు 2 పంటలు పచ్చగనబడుతుంటే మనం చేయవలసిన పని నారు పెట్టడం, నీరు పోయడం, సంరక్షించడం, అదే మన పని. సంఘం బాగుండాలి అంటే ఒకే ఒక్క పని మనం చేయకూడదు, నిద్రావస్థలో మనం ఉండకూడదు. నిద్ర వ్యవస్థలో మనం ఉంటే సంఘం మనకు తెలియకుండానే జోగుతూ ఉంటుందండి. దలీలా ఒడిలో సంసోను పడుకుని నాశనమైపోయాడు. ఈరోజు సంఘ నాయకులు లోకపు వ్యామోహంలో పడుకుని సంఘాన్ని నాశనం చేస్తున్నారు. నువ్వు సరిగ్గా ఉంటే సంఘం సరిగ్గా ఉంటుంది, గురువు సరిగ్గా ఉంటే శిష్యులు సరిగ్గా ఉంటాడు. గురువే తైతక్కలాడాడంటే శిష్యులు మరంత దరిద్రమైపోతారు, గురువు కుట్టిన పిల్లలు కూడా నాశనం అయిపోతారండి. బీ కేర్ఫుల్. నేను చాలా బాధ్యత ఉంది. నువ్వు గురుకువా గోధుమవా? ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ప్రతికూల సమయం మధ్య అనుకూలమైన సమయాన్ని మాకు అనుగ్రహించి కావలసిన మాటలు మీరు అందించారని నమ్ముచున్నాం తండ్రి. విరోధ భావంతో ఏ మాటను మేము స్వీకరించకుండా కేవలం ఆత్మలను సరి చేసుకోవడానికి, సంరక్షించుకోవడానికి, ఫలింపజేసుకోవడానికి మీరే మా యందుండి ఈ క్షణాన్ని మాట్లాడాలని మేము నమ్మగలిగే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మేము ఎవరిని ఎవరి మీద దుమ్మెత్తుకుని పోసుకునకుండా కేవలం సంఘాన్ని సంరక్షించడానికి, సంఘాన్ని హెచ్చరించడానికి అనుకూలమైన పాత్రలుగా వ్యవహరించడానికి మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. తర్వాత చెప్పడానికి సిద్ధమవుతున్న మీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. విలువైన సంగతులతో సంఘాన్ని హెచ్చరించడానికి, సంఘానికి కావాల్సిన ఆధ్యాత్మికమైన సంగతులు అందించడానికి తన ద్వారా మీరే మాట్లాడండి. ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడుతున్న ప్రతి యువకుడిని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క కుటుంబాలను దీవించండి, కావాల్సిన పరసంబంధమైన దీవెన అనుగ్రహించండి తండ్రి. అలాగే తండ్రి, పరిసర ప్రాంతాల్లో సేవను చేస్తున్న ప్రతి సేవకుడిని జ్ఞాపకం చేసుకోండి. సంఘానికి కావాల్సిన ఆధ్యాత్మిక ఆహారాన్ని ఆ నాయకుల ద్వారా అందించండి. మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని క్షమించండి, వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.